ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ జూనియర్ ఇంటర్లో చాప్టర్ వైజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం తెలుసుకుందాము. అయితే నేను టోటల్ క్వశ్చన్ టోటల్ చాప్టర్స్ అన్నిటికీ కలిపి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పని చెప్పట్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. నేను చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని మాత్రం చూద్దాము. అయితే ఇందులో ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తున్నారనమాట. 99% 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తున్నారు. సో ఈ రెండు క్వశ్చన్స్, ఓన్లీ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. పోస్ట్లేట్స్ ఆఫ్ బోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎగ్జాంపుల్ అండ్ 2 లిమిటేషన్స్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సో ఈ టోటల్ క్వశ్చన్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట, డిఫరెంట్ అంటే డివైడ్ చేసి మరీ ఇస్తున్నారు. ఒక్కోసారి పోస్ట్లేట్స్ ఆఫ్ ది బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, 2 లిమిటేషన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, లేకపోతే లైన్ స్పెక్ట్రా ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్, ఇలా ఇస్తున్నారు అనమాట. ఈ క్వశ్చన్ ని డిఫరెంట్ గా ఇస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ టోటల్ క్వశ్చన్ ని కూడా మనం మనకి అర్థమయ్యే వేలో జస్ట్ ఒక 4 లైన్స్ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని జస్ట్ 4 లైన్స్ లో మనం కానీ ప్రిపేర్ చేసుకోగలిగితే ఎగ్జామ్ లో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే డయాగ్రామ్స్ ఒకటి ఈక్వేషన్స్ ఒకటి ఉన్నప్పుడు అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేసి కంపల్సరీ మెన్షన్ చేయగలిగితే ఈజీగా మాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక క్వశ్చన్ అవుతుంది, ఇది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అండ్ సిగ్నిఫికెన్సెస్. ఈ క్వాంటమ్ నెంబర్స్ ని ఏంటంటే క్వశ్చన్ ని కొద్దిగా ట్విస్ట్ చేస్తూ ఇవ్వచ్చు. ఎలా అంటే క్వాంటమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సింబల్స్ NLMS, ఈ క్వాంటమ్ నెంబర్స్ ఏంటి అంటే క్వాంటమ్ నెంబర్స్ లా కాకుండా ఆ సింబల్స్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ క్వశ్చన్ ని కూడా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని, అంటే టోటల్ క్వశ్చన్ ని జస్ట్ ఒక 3-4 లైన్స్ లో మనకి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. సో మనకి అటామిక్ స్ట్రక్చర్ లో ఓన్లీ 1 అండ్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ మనం నేర్చుకోవడం వల్ల ఈజీగా మన 8 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ లెసన్ కి సంబంధించి, అంటే 2 మార్క్స్ కూడా ఉన్నాయి కానీ జస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్ని రెఫర్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్ అనేది చాలా రేర్ గా ఇస్తున్నారు. మెయిన్ గా ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అనమాట పేపర్ లో. సో మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందన్నది. అండ్ సెకండ్ చాప్టర్ లో చూద్దాము, ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ లో ఏంటంటే ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది చాలా కంపల్సరీ ఇస్తున్నారు. సో దీనికి మొత్తానికి కలిపి, సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తానికి కలిపి జస్ట్ ఓన్లీ నేను 3 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనిపించాయి. సో వాట్ అవి ఏంటంటే చూద్దాము. వాట్ ఆర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, వై సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ ద 4 ఫ్యాక్టర్స్, ఏవైతే 4 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇది ఏంటంటే నేను ఛానల్లో ఏముంది ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ఒకసారి రెఫర్ చేయండి. అండ్ సెకండ్ ఏంటంటే వాట్ ఆర్ ద పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఫాలో ద ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్స్ లోను అండ్ పీరియడ్స్ లో ఎలా వేరియేషన్స్ ఎలా ఉంటుంది అన్నది సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ఎస్పీడి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది ఫైనల్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే 8 మార్క్స్ అనేది ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ సెకండ్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మనం టోటల్ గా ఓన్లీ ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా 16 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇందులో ఏవైతే ఏమైనా డయాగ్రామ్స్ కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈక్వేషన్స్ కానీ ఉంటే 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈజీగా ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం స్కోరింగ్ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 2 చాప్టర్స్ నుంచి అయితే ఈ 5 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనిపించాయి. సో థర్డ్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.